ఇంతవరకు మీకు ఎవ్వరికీ తెలియని విషయాలు ఇవి. సువార్త పాట రాసి, సువార్త చేసి, పాట పాడి పాడుతుండగా వెళ్ళిపోయాడండి మా సైమను. కుటుంబం అంతా ఏమాలోచిస్తున్నదో నాకు అనవసరం. కానీ నేను అనుకున్నాను, బ్రహ్మాండమైన సదుపాయాలు అనుభవించడానికి వెళ్ళిపోయాడండి, గొప్ప అదృష్టవంతుడండి. మా శాలిని కూడా వెళ్ళలేకపోయింది, ఆ కుర్రోడు వెళ్ళిపోయాడేటండి. రోగం ఉండి ప్రతి నెల బ్లడ్ ఎక్కించుకుంటున్నటువంటి శాలిని ఉండిపోయింది, ఆరోగ్యంగా ఉంటున్నటువంటి అతడు అక్కడికి వెళ్ళిపోయేటి. నాకు బుర్ర పాడైపోయి ఉంది. ఫోన్ చేశాడు, అన్యాయం ఇలా జరిగిందనంటే నాకు మూడు గంటల సేపు బ్లాంక్లో ఉండిపోయాను నేను. ఇదెందుకు ఉండిపోయింది, ఆకురుడు ఎందుకు వెళ్ళిపోయాడు? అంతే కదండి, వెళ్ళిపోతాము. వెళ్ళిపోయినాడు బాగానే ఉన్నాడు, వెళ్ళిపోయినాడు బాగున్నాడు, హాయిగా ఉన్నాడు. చనిపోయిన వాని గురించి ఏడవద్దు అని దేవుడు అంటున్నాడు. ఏమంటుండ ఆయన? చనిపోయిన వాని గురించి ఏడవద్దు. ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు? అతడు సదుపాయములు అచ్చట అన్ని సదుపాయాలు కలవు. ఏం అదృష్టం అండి అతడికి, ఏం అదృష్టం! ఉంటే సువార్త చేయాలి, ఉంటే దేవుని కోసం ఇంకా తిరగాలి, ఉంటే ఎన్నో జరగాలి. ఇక్కడ ఒకటే ప్రాబ్లం, తండ్రి దగ్గర కొడుకు లేడు, కొడుకు దూరం అయిపోయాడన్న ఒక చిన్నది ఉంది, చిన్న బాధ, చిన్న సబ్జెక్ట్, చిన్న నిచ్చెన. ఒకటే, జాబ్ అయితే లాభం. అతనికి ఏంటది? లాభం. మనకంటే ముందే కదండి వెళ్తారు, నేను ఎప్పుడు ఇదే చేస్తాను. దేవా, శాలినికి, సుందరికి, నాకు, దీనికి పరలోకం ఇచ్చేయండి. మేము పరదేశకు వచ్చేస్తాం, మేము అక్కడికే వచ్చేస్తాం, మేము అక్కడికి వెళ్ళిపోతాం. బ్రతుకున్నాం అనుకోండి, ఎంత దూరమైన వెళ్ళిపోతాం, ఎన్ని పనులైనా చేసేస్తాం, ఎన్ని ప్రసంగాలైనా చెప్పేస్తాను, బైబిల్ చదవమంటే చదివేస్తాను, ఏం చేయమంటారు? పడుకోనండి, మీరు బాగా పడుకుంటారు, అందుకే మీకు బొగ్గులు చక్కగా వచ్చి పడుకోండి. 24 గంటలు అదేనా? ఏమండి ఇలాంటి వాక్యాలు చదువుతుంటే ఎలా ఉంటుందండి? ఏమి నిద్ర వస్తుందండి? ఎప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంటుందండి, ఎప్పుడు వెళ్ళిపోతానా, తొందరగా వెళ్ళను కావదు, బోల్డ్ పని ఉంది. కొంతమందిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు తీసుకెళ్ళిపోయాడు మొన్న సైమన్ని? ఆయన నాకు చెప్పిన పాఠం ఒకటే, నేను ఎప్పుడు పడితే అప్పుడు పిలిచేస్తాను, రెడీగా ఉండండి అంతే. మీరు రెడీగా ఉంటారా ఉండరా, దేవుని పనికి వస్తారా, దేవునికి ఇస్తారా, దేవుని గురించి చెప్తారా? మీకు సైమన్ చనిపోతే మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే అర్థమైంది, అయ్యో బాబో ఈయన ఎప్పుడు పిలిచినా మనం రెడీగా ఉండాలి. నేను ఈరోజు రానండి, నాకు అవ్వదండి, నేను లాస్ట్ డే వస్తాను. ఈరోజు చచ్చిపోతే చెప్పలేమది, నిలబెట్టేస్తాడా? తీర్పులోనికి కానీ నువ్వు వెళ్ళిపోయావా? ఇక నిన్ను ఎప్పుడూ కాపాడలేరు, నీ గురించి ఆడాలి. కొడుకు చచ్చిపోయిన వార్త వినగానే బాప్తిజం పొందాడా అని అడిగాను. ఆహా, టికెట్ ఉంది, వెరీ గుడ్. బాప్తిజం పొందాడా? పొందేశాడన్యా, 2 సంవత్సరాల క్రితమే పొందాడన్యా. అమ్మయ్యా, మనసులో అమ్మ సూపర్ అయితే బాప్తిజం పొందాడు కదా, ఎంత అదృష్టం అండి. ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఎప్పుడు ఎవరిని ఎవరు వెనకాతల, ఎవరిని ఎవరి ముందు, ఎవరిని ఎవరెవరు వెళ్తారో తెలీదు. ముందేమో కూతురు వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఏమో ఈకుడు వెళ్ళిపోయింది, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు? మీరు ఆలోచిస్తున్నారో లేదు కానీ ఈరోజు వరకు నేను ఆలోచిస్తూనే ఉన్నాను, కొన్ని గంటలు ఆలోచిస్తూనే ఉన్నాను.
నేను నా గురించి ఆలోచించిన చెంచేవాడిని కాదు. నేను మనలో ఎవడు తన కోసమే బ్రతకడనే వచనం మర్చిపోకండి. రోమపత్రిక 14:7 మనలో ఎవడు తన కోసమే బ్రతకడు. నేను నా కోసం బ్రతకను, ఉపేంద్ర తన కోసం బ్రతకడు.